ప్రభుత్వ అరాచకాలు నిర్లక్ష్యంతో బాధితులుగా మారిన బీసీ కుటుంబాలను పేడ ఆర్టిస్టులుగా వర్ణిస్తున్న సీఎం జగన్ బీసీల పాలిట సైతాన్లా మారాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాలుడు అమర్నాథ్ గౌడ్ను కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు వైసీపీలో ఉన్న బీసీ నాయకులు ఏమయ్యారు అని నిలదీశారు. ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగినా వారు గొంతు విప్పలేదని అన్నారు. 170వ రోజు యువగళం పాదయాత్రలో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకిలో జరిగిన బహిరంగ సభలో జగన్పై లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు. 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెడితే కనీసం ప్రశ్నించలేదని ఆక్షేపించారు. కానీ తనను తిట్టించడానికి మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బీసీ నేతలను రంగంలోకి దించారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని లోకేష్ ఎండగట్టారు. ఇటీవల జరిగిన జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ వణికిపోతున్నాడని ఎద్దేవిచ్చారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ సాగుతోంది అన్నారు. దళితులను చంపడానికి జగన్ వైసీపీ నాయకులకు ప్రత్యేక లైసెన్సులు ఇచ్చాడని లోకేష్ ఆరోపించారు. వారి సంక్షేమానికి ఉపయోగపడే 27 పథకాలను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశాడని మండిపడ్డారు. ఏం జరిగిందో ఏమో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లంరెడ్డికి అకస్మాత్తుగా గతం గుర్తుకొచ్చింది. గంటలు నిమిషాలతో సహా అన్ని భలే బయటకు వచ్చేస్తున్నాయి. సీఎం జగన్కు వివేకానందరెడ్డి మరణ వార్త తెలిసిన సమయం విషయంలో మీటింగ్లో ఉన్నవారు వాచి చూసుకుంటూ టైం అంతా అయ్యిందని గమనిస్తూ ఉంటారా అంటూ ఆ మధ్య వీడియో మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఏ విషయానికి నిమిషానికి ఏం జరిగిందో పూసుకొచ్చినట్లు చెప్తున్నారు. సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లోని సమయానికి, తాజాగా తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్న సమయానికి గంట తేడా కనపడుతోంది. టైమింగ్ విషయంలో సిబిఐ స్టేట్మెంట్లో ఒకలా, మీడియా సమావేశంలో మరోలా, తాజాగా హైకోర్టు పిటిషన్లో ఇంకోలా మాట మార్చారు. వివేక హత్య కేసులో ఆయన మరణ వార్త ఏ సమయంలో జగన్కు తెలిసిందన్నది కీలకంగా మారింది. ఇందులో కల్లం స్టేట్మెంట్ కీలకమైంది. 6:30 జగన్కు తెలిసిందని ఆయన శిబిరం తొలి నుంచి చెబుతోంది. అయితే 5:30 జగన్కు తెలిసిందని కల్లం చెప్పినట్లు, అది కూడా సీఎం సతీమణి భారతి ద్వారా తెలిసినట్లుగా సిబిఐ స్టేట్మెంట్లో ఉంది. ఆయన స్టేట్మెంట్ ప్రకంపనలు సృష్టించడంతో తన వాంగ్మూలం మార్చారని సిబిఐపై కల్లం ఆరోపణ చేశారు. చివరికి భారతి ద్వారా జగన్కు తెలియలేదని, వివేక మరణ వార్త 6:30 తెలిసిందని, అది కూడా కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే సమాచారం అందింది అన్నది తాజా స్టేట్మెంట్లోని సారాంశం. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో మాట్లాడిన మాటలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఏదో ఒప్పందం తాలూకు డబ్బులపై ఆమెను అడుగుతున్నట్లు ఉంది. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటగా ఆ మహిళ తన ఫోన్ స్పీకర్ ఆన్ చేసి రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై హఫీజ్ ఖాన్ ఆదివారం స్పందించారు. 2 ఏళ్ల కిందటి వీడియోను ఇప్పుడు తెరపైకి తెచ్చి ప్రతిపక్షాలు తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తన వద్దకు ఎంతో మంది తమ సమస్యల పరిష్కారానికి వస్తూ ఉంటారని, వారితో మాట్లాడటం తప్పేలా అవుతుంది అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంభాషణపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నట్లు తెలియజేశారు. ఏదైనా ఉంటే తనతో ఫోన్లో మాట్లాడిన మహిళను, ఆ ఆడియోను వైరల్ చేసిన లోకేష్ ను వెళ్లి అడగండి అని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశంలో చిన్నపిల్లల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో ఏపీ ఉన్నట్లుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2016 నుంచి 2022 వరకు జరిగిన చిన్నారుల అక్రమ రవాణాపై ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. గేమ్స్ 247 అనే స్వచ్ఛంద సంస్థ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి స్థాపించిన కేఎస్సీఎఫ్ సంస్థ సహకారంతో వివరాలు సేకరించి భారత్లో చిన్నారుల అక్రమ రవాణా పేరుతో గణాంకాలు వెల్లడించింది. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం ఈ నివేదికను బహిర్గతం చేసింది. దీని ప్రకారం చిన్నారుల అక్రమ రవాణాలో బీహార్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఏపీ 3 స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ తర్వాత అక్రమ రవాణా 68% పెరిగింది. ఇక దేశంలో అత్యధికంగా జిల్లాల వారీగా జైపూర్ తొలి స్థానంలో ఉంది. కేఎస్సీఎఫ్ దాని అనుబంధ సంస్థలతో సహకారంతో 2016 నుంచి 2022 వరకు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 262 జిల్లాలో చిన్నారుల అక్రమ రవాణా కేసుల వివరాలను గేమ్స్ 247 సంస్థ సేకరించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఎన్నికలు ఉపయోగపడేలా ప్రభుత్వ ఘనతలపైన, ప్రతిపక్షాల బలహీనతలపైన ప్రజలకు ఏం చెబుదాం, వారిని కొత్తగా ఆకట్టుకోవడానికి ఏ అంశాలను లేవనెత్తుదాం తదితర విషయాలపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ఉధృతిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా తీవ్ర నష్టాల పాలైన కుటుంబాలను ఆదుకునే చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు। వ్యాపార రంగంలో తలెత్తిన సమస్యలు, రైతులను ఆదుకునే చర్యలు, నీటి ఉధృతికి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై అంచనాలు, యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణకు సంబంధించిన ప్రణాళికలపైన ఆర్టీసీ ఉద్యోగులకు జీతపత్యాల పెంపు వంటి 50 అంశాలపై కేబినెట్ మీటింగులో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు। ఆగస్టు 3 నుంచి చేపట్టే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై కూడా చర్చించనున్నారు। 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు, వాటి ద్వారా ఆయా వర్గాల ప్రజలకు చేకూరిన లబ్ధి, అందుకు వెచ్చించిన నిధులు వంటి అంశాలపై ఎవరు ఏం మాట్లాడాలి అన్న అంశం ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది। రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం తరహాలో కార్మికులకు కూడా కార్మిక బీమా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్రావు తెలియజేశారు। ఇదివరకు 1.5 లక్షల ఉన్న బీమాను 3 లక్షలకు పెంచేలా సీఎం కేసీఆర్ తో చర్చించే కృషి చేస్తానని హామీ ఇచ్చారు। సిద్దిపేటలో జరిగిన రాష్ట్ర భవన నిర్మాణ కార్మికుల సభకు హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కార్మికుల డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని చెప్పారు। గతంలో డిజిటల్ కార్డు గడువు 5 ఏళ్ల వరకే ఉండేదని, అయితే కార్డును రెన్యువల్ చేయించుకునేందుకు కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం దాన్ని 10 ఏళ్లకు పెంచింది అని అన్నారు। భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ కార్డు కలిగి ఉండాలని, అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని సూచించారు। కార్మికులకు వైద్య సేవలకు సంబంధించి ఇటీవల కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ చర్చించి ఒప్పందం కుదుర్చుకున్నాయని హరీష్రావు వెల్లడించారు। దీంతో 5 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్మికులకు వర్తిస్తాయని చెప్పారు। క్యాన్సర్, గుండె చికిత్సలకు 10 లక్షల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా ఈ ఆగస్టు నుంచి అమలు కాబోతుంది అన్నారు। హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వర్షం కురిసింది। కుత్బుల్లాపూర్, చీడిమెట్ల, జగదిగిరిగుట్ట, సూరారం, బహదూర్పల్లి, సికింద్రాబాద్, నేరేన్మెట్, ఖైరతాబాద్, పంచగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బోరబండ, మోతీనగర్, సనత్ నగర్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, రహ్మత్ నగర్, యూసఫ్గూడ, వెంకలరావు నగర్, నారాయణగూడ, కాప్రా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది। దీంతో వాహనదారులు, ప్రయాణికులు వర్షానికి తడిసిముద్దయ్యారు। పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది। వర్షాల దృష్ట్యా అనవసరంగా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు। నగర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు। తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది। మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, అసిరాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని తెలియజేసింది। మోరంచవాగు ఉధృతికి మునిగిపోయిన మోరంచపల్లి ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది। గురువారం తెల్లవారుజామున వాగు నీరు ముంచెత్తడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చెట్టుకొకరు పుట్టుకొకరుగా పరుగులు పెట్టారు। ప్రజలు వెనక్కి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఇళ్లన్నీ వట్టిపోయాయి। ఊరిని ముంచిన వాగు శాంతించి వెనక్కి తగ్గిన వరద ఉధృతికి సరుకులన్నీ ఏటో కొట్టుకుపోయి ఇళ్లన్నీ నీళ్లు వరదతో నిండి దారుణంగా కనిపించడంతో వారు హతాశులయ్యారు। గ్రామంలో 283 ఇళ్లు ఉండగా సుమారు 985 మంది ప్రజలు నివసిస్తున్నారు। ములుగు జిల్లా కొండాయిలో వరదలకు నిరాశ్రయులైన వారికి 25 కిలోల బియ్యంతో పాటు నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు తక్షణం సాయం కింద మంత్రి సత్యవతి రాథోడ్ అందించారు। కానీ మోరంచపల్లి వాసులకు మాత్రం ఇప్పటి వరకు తక్షణ సాయం కింద ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు। తక్షణ సాయం కింద మోరంచపల్లి వాసులకు 25,000 నగదుతో పాటు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరుతున్నారు। సీఎం కేసీఆర్ తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు। ప్రభుత్వం పట్టించుకోకపోయినా మోరంచపల్లి వాసులకు స్వచ్ఛంద సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయి। దాదాపు 10,000 రూపాయలు విలువ చేసే సామగ్రిని బాధితులకు అందిస్తున్నారు। దేశంలోనే తొలిసారిగా ఫార్ములా ఈ రేస్ కు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి। తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రేసు నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది। అయితే వచ్చే 7 ఫిబ్రవరిలో జరగాల్సిన రేసుపై నీలి నీడలు కమ్ముకున్నాయి। హైదరాబాద్ లో జరగాల్సిన ఆ రేసును క్యాలెండర్లో చేర్చకపోవడాన్ని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది। ఫార్ములా ఈ నిర్వాహకులకు హైదరాబాద్ రేస్ ప్రమోటర్ గ్రీన్ కో సంస్థ మధ్య నగదు చెల్లింపులు, రేస్ నిర్వహణలో ప్రణాళిక లోపం, ముందు రోజు వరకు ట్రాఫిక్ ట్రాక్ పనులు పూర్తి కాకపోవడం, సర్క్యూట్ లోపల టీంలు, డ్రైవర్లకు టాయిలెట్లు, ఇతరత్ర ఏర్పాట్లు చేయకపోవడం పట్ల ఆల్బర్టో లాంగో అసంతృప్తి వ్యక్తం చేశాడు। వచ్చే సీజన్లో రేస్ జరగాలంటే వీటన్నిటినీ అధిగమించాల్సి ఉంది అన్నాడు। అయితే రేసు నిర్వహణలో మంత్రి కేటీఆర్ కృషిని ఆయన అభినందించారు। హైదరాబాద్లో 2 రేసు నిర్వహించేది లేనిది ఇప్పుడు ప్రకటించలేము అని లాంగో స్పష్టం చేశారు।
క్యాలెండర్ ప్రకారం 2022-23 నుంచి వరుసగా 4 ఏళ్ల పాటు హైదరాబాద్ సర్క్యూట్ ను నిర్వహించేందుకు ఫార్ములా ఈతో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ కో ఒప్పందం కుదుర్చుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం 3వ రేసు హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న నిర్వహించాల్సి ఉంది. గత నెలలో జరిగిన ఫార్ములా బోర్డు సమావేశంలో ఒక్క హైదరాబాద్ లో నిర్వహించాల్సిన రేసుల తేదీలు వేదిక తప్ప మిగిలిన అన్ని రేసులు నివేదికలను ఖరారు చేశారు. అక్టోబర్ లో జరగనున్న ఫార్ములా ఈ తదుపరి సమావేశంలో హైదరాబాద్ రేస్ నిర్వహణపై అధికారికంగా తుది నిర్ణయం ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మంచి ఐటీ ఉద్యోగం, లక్షల రూపాయల ప్యాకేజీలపై గంపడాసలతో ఉన్న వారికి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నిరాశకు గురిచేస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఎంపిక కాకపోవడంతో ఇక తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 247 కాలేజీల్లో వేలాది మంది ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీటిలో 192 ప్రైవేట్ కాలేజీలు ఉండగా ఏటా దాదాపు 60 కాలేజీల్లో ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్లు నిర్వహిస్తూ ఉంటాయి. దిగ్గజ ఐటీ సంస్థలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు ఏటా దాదాపు 15,000 మందిని క్యాంపస్ల నుంచి ఎంపిక చేస్తుండగా చిన్న మధ్య తరహా కంపెనీలు మరో 30,000 మందిని ఎంపిక చేస్తూ ఉన్నాయి. కరోనా ప్రభావంతో 2020-2021లో నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈడాది మరింత ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు ఆశతో ఉండగా వారికి నిరాశ ఎదురైంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కంపెనీలు తమకు అవసరమైన ఫ్రెషర్లను ఎక్కువగా నియమించుకోవడానికి క్యాంపస్ల బాట పడతారు. అయితే అమెరికా ఐటీ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాల ప్రభావంతో ఈ ఏడాది ప్రారంభంలో బడా కంపెనీలు వేలాదిగా ఉద్యోగాల్లో భారీ కోత విధించింది. అంతేకాకుండా ఈ ఏడాదికి కొత్త నియామకాలు సైతం ఉండవని అధికారికంగా ప్రకటించాయి. దీంతో ప్రతి ఏటా రాష్ట్రంలో 30-40 వేల మంది ఉద్యోగులను క్యాంపస్ల నుంచి ఎంపిక చేసుకునే కంపెనీలు ఈసారి నియామకాలను భారీగా తగ్గించుకున్నాయి. పార్లమెంట్ ప్రస్తుత సమావేశంలో మరింత గందరగోళం నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారులను తగ్గిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఇవాళ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉండడంతో తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే తేదీని స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. ఈ తీర్మానం కూడా ఈ వారంలోనే చర్చకు రావచ్చు అని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన వెంటనే పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీ బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్షాల కూటమి ఇండియా ప్రయత్నాలు చేస్తుండటంతో ఉభయ సభల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడనుంది. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ ఉభయ సభల్లో ప్రకటన చేస్తే తప్ప కార్యకలాపాలను సజావుగా సాగనివ్వబోమని ఇప్పటికే ప్రతిపక్షాలు భీష్మించుకొచ్చున్నాయి. దీంతో ఈ నెల 20 నుంచి ఒక్కరోజు కూడా సభ సాగలేదు. గందరగోళం మధ్యే ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదింపచేసుకుంది. అందువల్ల ఢిల్లీ బిల్లును కూడా ఇదే తరహాలో పాస్ చేయించుకోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలో ప్రభుత్వానికి మెజారిటీ ఉండడంతో ఢిల్లీ బిల్లు ఆమోదం పొందడం సులభమే. రాజ్యసభలో మాత్రం కొంత కష్టపడాల్సి ఉంటుంది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారి గౌరవార్థం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా భూమి నా దేశం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. వారి స్మృతి చిహ్నంగా పంచాయతీలో ప్రత్యేక శాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. అమృత్ కలస యాత్ర పేరుతో దేశంలోని వేరువేరు ప్రాంతాల నుంచి 7,500 కలసాల్లో మట్టి మొక్కలు సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం సమీపంలో అమృత్ వాటిక పేరుతో ప్రత్యేక స్థూపం నిర్మించనున్నట్లు తెలియజేశారు. ప్రధాని ఆదివారం మన్ కీ బాత్ 103వ ఎపిసోడ్ లో మాట్లాడారు. గత ఏడాది హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలంతా ఒక్కటై ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈసారి కూడా అదే స్ఫూర్తితో తమ ఇళ్ల వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రజల వినూత్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. ఉత్తరప్రదేశ్లో ఒక్కరోజులో 30 కోట్ల మొక్కలు నాటారని చెప్పారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా దేశ యువత సమష్టి పోరాటం అభినందనీయమని, నషా ముక్త్ భారత్ లో 11 కోట్ల మంది భాగస్వాములయ్యారని అన్నారు. నైరుతి సీజన్ తొలి నెల జూన్లో తీవ్ర వర్షాభావంతో ఆందోళన చెందిన అన్నదాతకు జూలైలో కురిసిన వర్షాలు ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేశంలో అనేక ప్రాంతాలను వరదలు ముంచెత్తగా నదులు ఉప్పొంగాయి. ఈశాన్య, తూర్పు ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో మిగులు వర్షాలు కురిశాయి. అయితే ఇదే ఊపు ఆగస్టులో ఉండదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 4 నుంచి ఋతుపవన ద్రోణి ఉత్తరాది వైపుగా వెళ్లనుందంతన అనేక రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వర్షాభావం కొనసాగుతుందని దీర్ఘకాల అంచనా నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు ఎల్నినో క్రమేపీ బలపడుతున్నందున పసిఫిక్ మహాసముద్రం మీదుగా వచ్చే ఉపరితల గాలులు నైరుతి ఋతుపవనాలపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నాయి. 4 వారాల నుంచి మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నాయి. ఈ నెలలో బలహీనంగా ఉన్న ఎల్నినో క్రమేపీ బలహీనం మధ్యస్థంగా మారుతోంది అని విశ్లేషించింది. ఈ క్రమంలో మధ్య తూర్పు పసిఫిక్
మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయని చలికాలం వరకు ఇదే తీవ్రత కొనసాగుతుంది అని ఆ తర్వాత ఎల్ నినో తీవ్రత వచ్చే ఏడాది వేసవి వరకు ఉంటుంది అని అంచనా ఈ సీజన్ లో వర్షాలకు అనుకూలంగా ఉండే ఋతుపవన ద్రోణి ఆగస్టు 4 నుంచి ఉత్తరాది వైపునకు పయనించనుంది उत्तर प्रदेश गोरखपुर कानिस्टेबल विधुलु निर्वहिस्तुन्न संदीप कुमार चैबे यूनिफाम धरिंची बाइक पे प्रमादकरंगा विन्यासालु चेशाडु तन रेसिंग नु मरोकरितो वीडियो तीयिंचारु दीनिकी डायलॉग जोडिंची वीडियो क्लिप नु इंस्टाग्राम लो पोस्ट चेशाडु ई रील सोशल मीडिया लो वैरल गा मारडंतो पोलीस चर्यपै निर्जनलु मंडिपडुतुन्नारु అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం సరికాదు అంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చివరికి విషయం ఉన్నతాధికారులకు చేరడంతో అతనిపై చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు. అయితే ఏ పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 8 2023 ఆదేశాలు జారీ చేశారని అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ కానిస్టేబుల్ సందీప్ కుమార్ చావే తన వీడియోను పోస్ట్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. భూతాపం కారణంగా ప్రపంచం కుదేలవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమి సలసలా కాగుతుంది అని ఇటీవల ఓ నివేదిక పేర్కొనగా వాతావరణం వేడెక్కుతుండడంతో మంచు పలకలు కరుగుతున్నట్లు తాజాగా ఓ రిపోర్ట్లో వెల్లడైంది. అంటార్కిటికాలో హిమ పలకలు భారీగా మాయమవుతున్నట్లు కొలరాడోలోని నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ తెలియజేస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత జూలైలో 16 లక్షల చదరపు కిలోమీటర్ల మంచు పలకలు తక్కువగా ఉన్నట్లు ఎన్ఎస్ఐడిసి పేర్కొంది. 45 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే ప్రస్తుతం అక్కడ కనిష్ట స్థాయిలో మంచు ఉందని వెల్లడించింది. సాధారణంగా అంటార్కిటికా ఖండంలో ఫిబ్రవరిలో వేసవి కారణంగా మంచు కరిగి శీతాకాలం నాటికి కరి తిరిగి మంచు ఏర్పడుతుంది అని ఆ సంస్థ తెలియజేస్తుంది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని పేర్కొంది. 1991 2010 వరకు రికార్డులను చూస్తే సగటున 26 లక్షల చదరపు కిలోమీటర్ల మంచు పలకలు మాయమైనట్లు తెలియజేస్తుంది. ఇది అర్జెంటీనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, కొలరాడోలను సమానమని వివరించింది. ఫ్రాన్స్ ఫ్రెజస్ తీరంలో ఓ చిన్నపాటి విమానం తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంపై ల్యాండ్ అయ్యింది. ఓ చిన్నపాటి పర్యాటకుల విమానం స్థానికంగా గాల్లో చక్కర్లు కొడుతుండగా దాని ఇంజిన్ ఫెయిల్ అయింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ సమీపంలోని బీచ్ వద్ద ల్యాండ్ చేయాలి అనుకున్నప్పటికీ అక్కడి సందర్శకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలోని బీచ్కు 600 మీటర్ల దూరంలో సముద్రంలోనే విమానాన్ని చాకచక్యంగా కిందకి దించారు. వెంటనే రంగంలోకి దిగిన బీచ్ రెస్క్యూ సిబ్బంది విమానం నుంచి ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. ఊహించని ఈ ఘటన కారణంగా వారు షాక్లో ఉన్నట్లు తెలియజేశారు. ఏదేమైనా ఇటువంటి క్లిష్టమైన పనిని పూర్తి చేయడానికి ఎంతో నేర్పు ఉండాలని అదృష్టం కూడా కలిసి రావాలని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు ఆ విమానం నీళ్లలో మునిగిపోయింది. మూడు వన్డేల సిరీస్లో భారత్కు అనూహ్య ఫలితం ఎదురైంది. ఆల్రౌండర్ షోతో అదరగొట్టిన వెస్టిండీస్ 3.5 ఏళ్ల తర్వాత టీమిండియాపై గెలుపు రుచి చూసింది. అటు వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని బ్యాటింగ్ ఆర్డర్లో ద్రవిడ్ బృందం చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రోహిత్లకు విశ్రాంతినివ్వగా ప్రత్యర్థి బౌలర్ల పేస్, బౌన్స్, టర్న్ బంతులను ఎదుర్కోవడంలో భారత మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. దీంతో శనివారం జరిగిన రెండో వన్డేలో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ ఫలితంతో సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరిదైన నిర్ణయాక వన్డే మంగళవారం జరగనుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 40.5 ఓవర్లు 181 పరుగులకే కుప్పకూలగా స్వల్ప ఛేదంలో విండీస్ 36.4 ఓవర్లు 4 వికెట్లకు 182 పరుగులు చేసి గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కెప్టెన్ షాయ్ హోప్ 63 పరుగులు, కిసీ కార్టీ 48 పరుగులు అజేయంగా చేయించారు. మేయస్ 36 పరుగులు చేసి వేగంగా ఆడారు. శార్దూల్కు 3 వికెట్లు తగ్గాయి. తొలి వన్డే మాదిరి ఈసారి కూడా భారత్ బౌలర్ల నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించిన విండీస్ బ్యాటర్లు అలాంటి అవకాశం ఇవ్వలేదు.